పశ్చిమ గోదావరి జిల్లా భీంవరంలో మాతా వాసవి కన్యక దేవి అమ్మవారి యాభై ఆరవ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వర్తక సంఘం అధ్యక్షులు వైబిలిసెట్టి వెంకటేశ్వరరావు ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు జూలూరి వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఈ అమ్మవారి గ్రామోత్సవంతో దసరా మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ నెల ఇరవై ఐదున అన్న సమారాధన జరుగుతుందని భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు నవరాత్రి మహోత్సవాలు యాభై ఆరో వార్షికోత్సవ మహోత్సవాల్ని ఆర్య వైశ్య సంఘ పెద్దలందరూ కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు దీని విశిష్టత ఏంటో మనతో ఉన్న కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం సరే ఏ విధంగా చేయబోతున్నారు ఈ పొట్టి దసరా మహోత్సవాలు జైవాసవి జై జయవాసవి శ్రీ మాతా వాసవి కజిక పరమేశ్వరి యాభై ఆరో నవరాత్రుల మహోత్సవాలని దిగ్విజయంగా జరపడానికి నిర్ణయించామండి ఈ కార్యక్రమంలో మొదటి రోజు పదిహేనవ తారీఖు ఆదివారం నాడు గ్రామోత్సవం రంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేశాం ప్రతిరోజు సాయంత్రం ఆర్యవైశ్య దంపతులచే సహస్ర కుంకుమార్చన ఏర్పాటు చేశాం అమ్మవారికి ఈ మధ్యకాలంలో మేము బంగారం చీర తయారు చేయడం జరిగిందండి అమ్మవారి తొమ్మిది రోజులు కూడా సాయం సంధ్య వేళలో బంగారం చీరతో అలంకరిస్తాం ఇది లాస్ట్ ఇయరు మనం అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి చీర అందువల్ల అమ్మవారు కూడా బంగారు చీరలో దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి తెలగించాల్సిందిగా కోరుతున్నాను భీమవరంలో మాత వాసు మాతకి సంబంధించి ఈ నవరాత్రులు ఒక బ్రాండ్ కింద ఉంది ఈ దీన్ని చూసే ఒక ధనలక్ష్మి అవతారం ఏమైనా అండి ఇంకొక మీరు చేసే యజ్ఞ కానీ ఇక్కడ ఉన్న డెకరేషన్ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మవారి అన్నింటిలో కూడా ఒక బ్రాండ్గా ఉంది దీన్ని ఈ విధంగా చూడండి జైవాసవి అండి ముఖ్యంగా ఈ అమ్మవారు శరణ నవరాత్రులు మా ఆరి వయసు పెద్దలు గత యాభై ఆరు సంవత్సరాలుగా ఇది నిర్వహణ చేసుకుంటూ వస్తున్నారు యాభై ఆరో సంవత్సరం ఈసారి మాకు అవకాశం అమ్మవారు కలిగించారు అమ్మవారి కృప ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ భవనం ఒక తాటాకులు పందిరిలో ఈ ఉత్సవాలు జరిగేయండి అలాగే ఈరోజు చూసుకుంటే మరి ఈరోజు సెంట్రలైజ్డ్ హాల్లో అమ్మవారి ఉత్సవాలు అన్నది జరుపుకుంటున్నాం మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం జిల్లాలోనే పెనుగొండ అమ్మవారు పుణ్యక్షలం ఇక్కడే ఉంది మన జిల్లాలోనే అటువంటి జిల్లాలో మనం ఉండి అమ్మవారికి ఈ నవరాత్రులు అన్నది మేము ఎంతో అంగరంగ వైభోగంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా మా టీం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నీ సాయంత్రం దాకా ఇదే పని మీద ఉండి అమ్మవారికి ఏమేం చెయ్యాలి ఏంటి అన్నది మేము అంతా కూడా నిర్ణయించుకుని కార్యక్రమం చేయడంలో మేము నిష్ణాతమే ఉన్నామండి ఆర్య వయశ యోజన సంఘం తరఫున శ్రీ మాతా వాసవి కన్యకాపరమేశ్వరి ఈ దేవాలయంలో ఈ యాభై ఆరు సంవత్సరాల నుంచి అత్యద్భుతంగా అమ్మవారి సార నవరాత్రి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడికి వచ్చి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నామని తెలియజేస్తారు కెమెరామెన్ హనుమంతు బ్రహ్మేంద్ర నైన్టీ నైన్ టీవీ భీమవారం